శనగ పిండితో హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం. శనగపిండిని కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ పోసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. షుగర్, మిల్క్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇలాచి. ఇది పొడిగా ఉంచుకొని నెయ్యిలోనైనా వేయించుకోవచ్చు. నెయ్యి వేసుకున్న తర్వాత ఇట్లా వాటర్లో కలుపుకొనైనా వేయించుకోవచ్చు. నేను వాటర్లో కలుపుకున్నాను. ఈ విధంగా వేయించుకోవాలి. మరీ కోల్డ్ కలర్ వచ్చేదాకా అవసరం లేదు. గిన్నెలో తీసుకొని కలుపుకున్న శనగపిండిని దీంట్లో వేసి కొంచెం పచ్చివాసన పోయేంత సేపు కలుపుకోవాలి. కలుపుతుంటే ఉండలు ఉండలు అవుతుంది. ఉండలు పట్టకుండా చూసుకోవాలి. దాంట్లో కొంచెం పాలు, కొద్దిగా షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దగ్గర పడేంత కొంచెం ఇలాచి కూడా వేసుకొని కలుపుకోవాలి. దగ్గర పడిపోయింది. దీంట్లో కొంచెం పైనుంచి నెయ్యి వేసుకోవాలి. వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ శనగపిండి హల్వా రెడీ.